ఫ్రెండ్స్ రెడ్మీ రీసెంట్ గా రెడ్మీ నోట్ థర్టీన్ సిరీస్ లాంచ్ చేసింది రెడ్మీ నోట్ థర్టీన్ నోట్ థర్టీన్ ప్రో నోట్ థర్టీన్ ప్రో ప్లస్ మొత్తం మూడు ఫోన్స్ లాంచ్ చేసింది వీటికి సంబంధించి అన్బాసింగ్ వీడియో మన ఛానల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అండ్ అక్కడ పోస్ట్ కూడా మన కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోల్ కూడా పెట్టాను ఏ ఫోన్ రివ్యూ మీకు కావాలని చెప్పేసి చాలా మంది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ దీనికోసం అయితే ఓట్ అయితే వీడియోలో రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ రివ్యూ అయితే చూద్దాం అండ్ నేను లాస్ట్లో చెప్తాను నేను ఎందుకంటే నాకు బాగా అనిపించింది వీళ్ళు మూడు ఫోన్స్ లాంచ్ చేస్తారు కదా రెడ్మీ నోట్ థర్టీన్ థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో ప్లస్ బేస్ ఏదైతే మిడిల్ మోడల్ ఉందో రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఇది కొద్దిగా బెటర్ అనిపించింది నా క్వాలి బిటీ ప్రైస్కి మొత్తం విషయాలు చివరిదాకా చూడండి ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటుంది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఒకసారి వీడియో మొత్తం చూడండి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పిన తర్వాత మీ ఇష్టం ఎందుకంటే డబ్బులు మీ కాబట్టి ఫస్ట్ మనం దీన్ని చూసుకుంటే మాత్రం రెడ్మీ నోట్ సిరీస్ అని నాకు చాలా ఇష్టం ఒక టైం నేను స్టార్ట్ చేసినప్పుడు టూ సిక్స్టీన్ అట్లా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆ టైంలో రెడ్మీ నోట్ సిరీస్ వస్తుందంటే ఐఫోన్స్ కోసం ఎట్లా వెయిట్ చేసేవాళ్ళు అట్లా వెయిట్ చేసేవాళ్ళు అసలు దొరికే కూడా కాదు బ్లాక్లో అమ్మేవాళ్ళు అంత క్రేజ్ ఉండేది రెడ్మీ నోట్ సిరీస్కి ఎందుకంటే బడ్జెట్లో తీసుకొచ్చేవాళ్ళు అండ్ చాలా బాగుండే ఫోన్స్ మంచి ప్రాసెసర్స్ కానీ కెమెరాస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుండే అది ఇప్పుడు మిస్ అవుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను వీటి ప్రైజెస్ ఎక్కువైపోతున్నాయి ఇది దగ్గర దగ్గర థర్టీ టూ థౌసండ్ పెట్టారు విత్ బ్యాంక్ ఆఫర్ ముప్పై వేల రూపాయలు పెట్టారు సో ఈ రెడ్మీ మనం చూసేది పదిహేను వేలు మాక్సిమి ఇరవై వేల వరకు వెళ్తే ఓకే కానీ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి మరీ ముప్పై వేల దాకా వెళ్ళిపోయారు వీళ్ళు ఏమైనా బేస్ మోడల్ అయినా చాలా బాగా తీసుకొని వస్తున్నారంటే అది కూడా ఏమీ లేదు ఇది మాత్రం మిస్ అయిపోతుంది వీళ్ళు టార్గెట్ వచ్చేసరికి ఆఫ్లైన్ టార్గెట్ చేసినట్టు నాకు క్లియర్గా అర్థమైపోతుంది ఆన్లైన్ మార్కెట్ ఆడియన్స్ వీళ్ళకి టార్గెట్ అయితే కాదు ఎందుకంటే వీళ్ళు పోకో బ్రాండ్ ఉంది కదా రీసెంట్గా పోకో ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ప్రో తీసుకొని వచ్చారు పోకో సిక్స్ వచ్చేసరికి సెవెన్ హెచ్ఎంటూ ప్రాసెస్తో వస్తుంది ఇరవై వేల రూపాయలకి వస్తుంది ఇది సెవెన్ ఎస్ జన్ ఇరవై నాలుగు వేల రూపాయలకి వస్తుంది కొన్ని చేంజెస్ ఉన్నాయి అవి కూడా తర్వాత మాట్లాడదాం మనం పోకో సిక్స్ ప్రో ప్రాసెసర్ మీరు చూస్తే అది మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ డబల్ జీరో ఆల్ట్రా ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెస్ అది అది ఇరవై ఐదు వేల రూపాయలకి వస్తుంది నిన్నే మీరు అన్బాసింగ్ కూడా చూసుంటారు మన ఛానల్లో ఈ దీనిలో ప్రాసెసర్ సెవెన్ టూ సెవెన్ డబల్ జీరో ఆల్ట్రా ప్రాసెసర్ సో దీనికన్నా ఏదైతే పోకో ఎక్సిక్స్ ప్రో ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుందో ప్రాసెసర్ అది చాలా బెటర్ ప్రాసెసర్ సో దీనిలో వాళ్ళు మెయిన్ హైలైట్ చేస్తుంది ఏంటంటే కర్వుడ్ డిస్ప్లే ఏదైతే డిస్ప్లే ఉంది కర్వుడ్ డిస్ప్లే ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్ యాడ్ చేశారు ఈ రెండింటిని వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది ఎక్కడ చూసినా కానీ పబ్లిసిటీ కూడా ఇవే చేస్తున్నారు ఎందుకంటే ఆఫ్ ఆఫ్లైన్లో డిస్ప్లేస్ ఎక్కువ చూస్తూ ఉంటారు డిస్ప్లే కరువు ఉంటే ఆఫ్ చాలా బాగుంది డిస్ప్లే అంటారు డిజైన్ చూస్తుంటారు ఎక్కువ వాళ్ళు చూస్తే డిస్ప్లే డిజైన్ ప్రాసెసర్ ఎక్కువగా పట్టించుకోరు కెమెరాస్ బాగుండాలి సో దీనిలో కెమెరాస్ అయినా బాగున్నాయా లేవా ఇవన్నీ మనం చూద్దాం ఫస్ట్ మనం దీనిలో మెయిన్ ఫీచర్లు హైలైట్ చేస్తున్న టెస్ట్ చేస్తాను అండి ఐపీ ఎయిట్ వాటర్ డస్టిస్టెంట్తో వస్తుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉన్న ఫోన్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ లోతు వాటర్లో ముప్పై నిమిషాల వరకు సర్వే అవ్వగలదు సో ఇది ముప్పై నిమిషాల వరకు వాటర్లో అయితే సర్వే అయింది వాటర్లో తీసిన తర్వాత ఏం ప్రాబ్లం అయితే లేదు బాగానే పని చేస్తుంది ఫోన్ అయితే ఇది టిక్ మార్క్ అయితే కొడుతుంది నెక్స్ట్ డిస్ప్లే కూడా టిక్ మార్క్ కొడతాయి డిస్ప్లే చాలా బాగుంది మీకు వన్ పాయింట్ ఫైవ్ కేఎమ్ల డిస్ప్లే ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ నుంచి డిస్ప్లే పెద్ద సైజ్ స్క్రీన్ దీనిలో అన్నీ ఉన్నాయి డాల్బీ విజన్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ ఉంది బ్రైట్నెస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ ప్రీక్ పీక్ బ్రైట్నెస్ ఉంది సన్లైట్లో కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది డిస్ప్లే డిస్ప్లేలో ఇది లేదు అది లేదని చెప్పడానికి లేదు అన్నీ ఉన్నాయి ఎల్వన్ సపోర్ట్ కానీ మీరు అమెజాన్ ఫైన్ నెట్ఫ్లిక్స్ హెచ్టీ క్వాలిటీ చూడొచ్చు నెట్ఫ్లిక్స్ ఇంకా హెచ్డిఆర్ కంటెంట్ ఉంటే చూడొచ్చు నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ కంటెంట్ ఉంటుంది అది కూడా చూడవచ్చు డిస్ప్లే పరంగా మాత్రమే ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు అన్నీ ఉన్నాయి సౌండ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ ఓకే మరి సూపర్ డూపర్ అని కూడా చెప్పలేం మనకి నార్మల్ గా వివో ఒప్పోలు తీసుకొస్తే మనకి ఆఫ్లైన్ టార్గెట్ చేసి వాళ్ళ డిజైన్స్ అదిరిపోతాయి అంతేం లేదు ఇది గ్లాస్ బ్యాక్ తో వచ్చింది నాకు ఇంకో మోడల్ ఉంటది లెదర్ ఫినిష్ తో వస్తుంది అది బెటర్ మీకు ఇంకా బెటర్ ఫినిషింగ్ ఉంటుంది చేతిలో పట్టుకున్న గ్రిప్ ఉంటది ఫోన్ కింద పడినా భయపడాల్సిన అవసరం లేదు పగిలిపోయింది అని చెప్పేసి తీసుకుంటే లెదర్ తీసుకోవాలి ఈ గ్లాస్ కంటే ఈ ఫోన్స్ తీసుకునే పని అయితే అండ్ ఈ గ్లాస్ మీకు కార్నింగ్ గురి గ్లాస్ అని చెప్తున్నారు ఏ గ్లాస్ వీళ్ళు ఎగ్జాక్ట్ మెన్షన్ చేయట్లా ఫ్రంట్ మాత్రం విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకొస్తారు విక్టర్స్ జనరేషన్ వన్ కాని గురిగా విక్టర్స్ వన్ ప్రొటెక్షన్ తో వస్తుంది ఎంత గ్లాస్ అయినా కానీ మీకు గీతలు అయితే పడతాయి విక్టర్స్ టూ యూస్ చేసినప్పుడే ఫోల్డ్ ఫైవ్ లో గీతలు చాలా బాన్ని సో నా సజెషన్ ఇట్లాంటి ఫోన్స్ మీరు తీసుకున్నప్పుడు విక్టర్స్ ఉంది కదా అని చెప్పి స్క్రీన్ గార్డ్ వేయించుకోవడం మాత్రం మర్చిపోకండి స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకోండి అండ్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రేమ్ గురించి వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు సో ఇది ఫ్రేమ్ ఇది చూడడానికి మెటల్ ఫ్రేమ్ లాగా కనిపిస్తూ ఉంది కాకపోతే కొంతమంది దీన్ని ఈ డ్యూరబుల్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇది లోపల మాత్రం ప్లాస్టిక్ కే కనిపిస్తుంది ఫ్రేమ్ సో ఇది లోపల మీకు ఏదైతే ఫ్రేమ్ కనిపిస్తుంది ప్లాస్టిక్ ఫోన్ మీ నాకు చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది ఈవెన్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఫోన్ లో బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ బ్యాటరీ కంప్లీట్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ మొత్తం మీకు అనిపిస్తుంది ఇక్కడ మీరు చెక్ చేయవచ్చు ఒక సినిమా చూసారు అనుకోండి మీరు ఓటీటీ మూవీ చూస్తే ఒక పర్సెంట్ బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది ఒక వన్ అవర్ ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎఫ్ఎస్ హ్యాండిల్ చేయగలదు దానిలో ఆడితే దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ వరకు బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది అండ్ మిగతా అని మీకు కనిపిస్తే చూడొచ్చు దగ్గర దగ్గర మొత్తం డ్రైన్ చేయడానికి ట్రై చేస్తే బ్యాటరీ మీకు సెవెన్ అవర్ ఫార్టీ టూ మినిట్స్ వరకు స్క్రీన్ ఆన్ టైమ్ అయితే వచ్చింది ఇది వైఫై మీద ఒకవేళ మీరు మొబైల్ డేటా మీద యూస్ చేస్తే మాత్రం ఫైవ్ అవర్స్ లోపు వస్తుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అవర్స్ అయితే మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే మాక్సిమం యూజర్స్కి అయితే ఇది వచ్చేది ప్రాబ్లం అయితే ఏం లేదు బ్యాటరీ పరంగా అండ్ దీనిలో ఛార్జింగ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు దీనిలో సో వన్ ట్వంటీ వాట్ ఛార్జర్ మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని యూజ్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టే ముందు ఒక ఫీచర్ అయితే అనబుల్ చేసుకోవాలి సెట్టింగ్స్ ఉంటుంది బూస్ట్ ఛార్జింగ్ స్పీడ్ అని ఉంటుంది దీన్ని అనబుల్ చేసుకుంటే మీకు వాళ్ళు ఏదైతే చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నా సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అని చెప్తున్నారు మా టెస్టింగ్లో అయితే మాత్రం ఒక టూ టైమ్స్ దీన్ని డ్రైన్ చేసి ఛార్జ్ చేయడానికి ట్రై చేసినా కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల మధ్యలో ఒకసారి ముప్పై మూడు నిమిషాలు ఒకసారి ముప్పై ఐదు నిమిషాలు సో థర్టీ ఫైవ్ మినిట్స్ లోపు ఈ ఫోన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు జీరో టు హండ్రెడ్ పర్సెంట్ సో ఇది బ్యాటరీ ఛార్జింగ్ పరంగా మాత్రం మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎప్పుడైనా నేను మొబైల్ ఫోన్ గురించి అప్పుడు ఫోర్ పిల్లర్స్ అంటాను ఒకటి డిస్ప్లే రెండోది బ్యాటరీ ప్రాసెసర్ ప్రొసెసర్ నాలుగోసారికి కెమెరా ఈ నాలుగు బాగుంటే మనకు ఫోన్ ఆల్ రౌండ్ ఫోన్ అంటాం దీనిలో రెండు రెండు పిల్లర్స్ బాగున్నాయి ఏది డిస్ప్లే బాగుంది బ్యాటరీ బాగుంది అండ్ ఇంకా ప్రాసెసర్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఈ రెండు పిల్లర్స్ అయితే బాగాలేదు సో దీనిలో మీకు ప్రాసెసర్ సరికి మీడియాటెక్ డైమెన్స్ సెవెన్ టూ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ తీసుకొని వచ్చారు చెప్పే కదా ఇరవై ఐదు వేలకు మీకు ఎయిట్ త్రీ డబల్ జీరోలోనే వస్తుంది సో వీళ్ళు ముప్పై రెండు వేలకి తీసుకెళ్లి సెవెన్ టూ డబల్ జీరో ఆల్ట్రా ప్రాసెసర్ తీసుకొని వచ్చారు ఇది ప్రెసెంట్ బీజా మేము రావాలనుకున్నా కానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ చేస్తుంది కాల్ ఆఫ్ డ్యూటీ నైన్టీ ఫైవ్ ఫోర్ చేస్తుంది హెచ్డిఆర్ గ్రాఫిక్స్ ఇది హ్యాండిల్ చేయలేదు హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ కానీ ఇట్లాంటి ప్రజెంట్ అయితే అసలు దీనిలో కనిపించడం కనిపించట్లేదు ఫ్యూచర్లో వస్తే లేదు నేను ప్రెసెంట్ గ్యారెంటీ అయితే అయితే ఇవ్వలేను ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ అది సెవెన్ సిరీస్ ప్రాసెసర్ డైమెండ్ సిటీ కాకపోతే ఆ ప్రైస్కి అయితే కాదు ఏదైతే ముప్పై రెండు వేలు మీరు పెడుతున్నారో ఆ ప్రైస్కి అయితే నాకు వర్త్ అనిపిల్లేదు ఎందుకంటే నిన్ననే పోక్స్ ఎక్స్ ఎక్స్ ప్రో వచ్చింది ఇంకా తక్కువ బడ్జెట్లో చెప్పా కదా వీళ్ళు నేను ఆఫ్లైన్ టార్గెట్ తీసుకెళ్తున్నారు కాబట్టి అక్కడ పెద్దగా ప్రాసెసర్ అయితే వాళ్ళు పట్టించుకోరు ఏ ప్రాసెసర్ ఎవరికి తెలియదు మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఒక పది మంది అడిగితే వాళ్ళ ఫోన్లో ఏ ప్రాసెసర్ ఉందో వాళ్ళకి తెలియదు అది ఆఫ్లైన్ మార్కెట్ అలా ఉంటుంది ఇంకా కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం కాల్ క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు ఈ వన్ వీక్లో యూజ్ చేసినప్పుడు ఎక్కడ కాల్స్ డ్రాప్ అవడం సిగ్నల్ రిసెప్షన్ డ్రాప్ ఇట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు అన్ని బాగానే ఉన్నాయి అండ్ ఇంకొక మెయిన్ పిల్లర్ కెమెరా ఇది కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కొద్దిగా తేడా అనిపించింది అక్కడ ఒక టైం దొరికింది లో థర్టీన్ ప్రోతో నేను నేను కంపేర్ చే థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో ప్లస్ కంపేర్ చేస్తున్నప్పుడు కొద్దిగా నాకు థర్టీన్ ప్రో పిక్చర్స్ బెటర్ అనిపిస్తున్నాయి దీనికి డీప్ డీప్గా చెక్ చేయాలని చెప్పేసి మా కెమెరా టీమ్ ఉంది కదా మన డాంగ్లీ కానీ బట్టి ఇచ్చేసి ఫోన్స్ ఒక రోజంతా పంపించేసా బయటికి మొత్తం హైదరాబాద్ అంతా తిరిగాడు తిరిగి కొన్ని ఫొటోస్ అయితే తీశాడు థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో ప్లస్ రెండు యూస్ చేస్తారు రెండు కెమెరాస్ అయితే యూస్ చేస్తారు సో దానిలో రిజల్ట్స్ వచ్చి మాత్రం థర్టీన్ ప్రో కెమెరాస్ బాగున్నాయి రెండు సేమ్ కెమెరాస్ రెండు క్యా సేమ్ కెమెరా సెటప్తో వస్తున్నాయి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ కూడా సేమ్ రెండిటిలో ఆప్టికల్ ఆప్టికల్ ఇంజేస్టెబ్లేషన్ ఉంది ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఉంది ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఉంది సో రెండు సేమ్ కెమెరాస్ ఎక్కడ తేడా లేదు ఎక్కడ తేడా వస్తుంది అంటే ఇమేజ్ ప్రాసెసింగ్లో తేడా వస్తుంది ఇదొసరికి స్నాప్ డ్రాగన్ సెవెన్ హిఎన్ టూ ఇది ఇదొసరికి మీడియా టెక్ డైమెన్సిటీ సెవెన్ టూ డబల్ జీరో అల్ట్రా స ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇమేజ్ ప్రాసెసింగ్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు చేంజ్ అయితే వస్తుంది పోర్టేట్ షార్ట్స్ బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ షార్ట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ షర్ట్స్ బాగానే వస్తున్నాయి చూడడానికి బాగున్నాయి పోర్ట్రెట్ షర్ట్స్ అయితే కాకపోతే నార్మల్ ఫోటోస్ మీరు తెలుస్తున్నప్పుడు పదిలో ఒకటో రెండో బాగుంటున్నాయి కానీ మిగిలిన ఎనిమిది ఫోటోలు ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం లేకపోతే ఇంకా మీకు కలర్స్ని ఓవర్ శాచురేట్ చేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తాను కొన్ని శాంపుల్స్ చూడొచ్చు మీకే అర్థమైపోయి థర్టీన్ ప్రోకి థర్టీన్ ప్రో ప్లస్కి ఇక్కడ చూడొచ్చు వీడి బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది ఫేస్ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది అండ్ షర్ట్ కూడా చూడొచ్చు కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అండ్ మ్యాక్సిమమ్ సిచువేషన్ అట్లానే పర్ఫామ్ చేస్తుంది ఈ ఫోటో కూడా మీరు చూడొచ్చు సో ఓవరాల్ ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఇంత టెస్టింగ్ అయిన తర్వాత కెమెరాస్లో థర్టీన్ ప్రో ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ ఉంది థర్టీన్ ప్రో ప్లస్ కంటే నాకు అంత నచ్చలేదు థర్టీన్ ప్రో ప్లస్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ఇష్టం కావచ్చు రెండు ఇట్లా సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాస్ ఉన్నాయి రెండు సేమ్ కెమెరాస్ రెండు మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాస్ కాబట్టి పెద్దగా మీకు ప్రాబ్లమ్ ఏం లేదు మీరు జనరల్గా యూజ్ చేసేటప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు లో లైట్కి వెళ్తారో తక్కువ లైట్ ఉంటుందో అప్పుడు మీకు కొద్దిగా ఫొటోస్ అయితే మాత్రం అంత షార్ప్ అవుతారు కొద్దిగా సాఫ్ట్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఫ్రంట్ కెమెరాలు ఇంకో మైనస్ ఏంటంటే మ్యాక్సిమం ఫోర్ కే వీడియో రికార్డ్ చేయలేము మనం టెన్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఇది ఒక మైనస్ ఫ్రంట్ ఫోర్ కే ఇస్తే బాగుండేది రెండిట్లో సేమ్ కెమెరాస్ ఇచ్చే బదులు దీనిలో కొద్దిగా థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా పెంచడం ఇట్లాంటి చేయాల్సింది దీనికి దీనికి డిఫరెన్సెస్ కొద్దిగా పెట్టాలి మరి చాలా తక్కువ ఉన్నాయి డిఫరెన్సెస్ ప్రైస్ మాత్రం ఎక్కువ ఉంది ఇది ఇరవై నాలుగు వేలు ఇది ముప్పై వేల అంటే ఆరు వేలు రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది సో ఫ్రంట్ కెమెరా దీనిలో థర్టీ టూ ఇస్తే బాగుండే అనిపించింది ఇంకా వైడ్ యాంగిల్ మ్యాక్రో కెమెరాస్ గురించి నేను చెప్పడమే మానేశాను ఎందుకంటే లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి ఒకటే డైలాగ్ చెప్తుంటా ఎయిట్ ఎయిట్ ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇవి డే లైట్లో ఓకే లో లైట్లో యావరేజ్ ఉంటాయని అంతే అందుకే నేను వైడ్ యాంగిల్ మ్యాక్రో కెమెరాస్ మీకు అన్బాక్సింగ్స్లో చెప్పడం మానేస్తాను ఎందుకంటే మీకు అంత ఏమీ ఎక్స్పీరియన్స్ ఉండదు వీటి నుంచి ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అంతే ఓవరాల్గా అయితే మాత్రం కెమెరా చాలా ఇంప్రూవ్ చేయాలి ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా డర్లు ఉంది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్లో సో ఈ రెండు కొద్ది తగ్గుతాయి ఆ ప్రైస్కి అదైతే పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా ఈ రెండు పిల్లర్స్ అయితే మాత్రం అంత స్ట్రాంగ్ అయితే ఈ ఫోన్లో లేవు మిగతా రెండు పిల్లర్స్ బాగున్నాయి డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ ఈ పిల్లర్స్ అయితే బాగున్నాయి ఇంకా పైన మేడల్ చూసుకుంటే మాత్రం యువై ఏదైతే లోపల మీకు సాఫ్ట్వేర్ యూఐ ఉందో ఇది మీకు యాండ్రాయిడ్ థర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారంట ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారంట బానే ఉంది యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే ఫోన్స్ అని ఈవెన్ వీళ్ళదే బ్రాండ్ పోకో కూడా పోకో ఎక్స్ సిక్స్ ప్రో వస్తారీకి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది హైపర్ వైస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది సో దీనిలో మాత్రం మీకు ఆండ్రాయిడ్ థర్టీన్ అండ్ ఎంఐవై ఫోర్టీన్ మీద రన్ అవుతుంది ఇది హైపర్ వైస్ ఫ్యూచర్లో ఇస్తారంట ఇట్లా వీళ్ళు ఈ రకంగా చూసుకుంటే ఒక వన్ ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకు పోయినట్టే కదా ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ థర్టీన్ మీద రన్ అవుతుంది త్రీ ఇయర్స్ వస్తాయి ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇది ఒకసారి ప్రజెంట్ హ్యాండ్ ఫోర్టీన్ మీద రన్ అవుతుంది ఇంకా త్రీ ఇయర్ హండ్రెడ్ అప్డేట్స్ వస్తాయి సో వన్ ఇయర్ దీనిలో మీకు మిస్ అవుతుంది సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇస్తే బాగుండేది అండ్ యువ బాగానే ఉంటుంది మీకు ఎంఐ యువైకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు హైపర్ వయస్ మీకు హైపర్ వయస్ వచ్చినాక సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి యాప్ లాక్ చేసుకోవచ్చు యాప్ యాడ్ చేసుకోవచ్చు కాల్ రికార్డ్ చేసే అవతారు వాళ్ళకి వినిపించుకోవడం అన్నీ ఉంటాయి కొద్దిగా బ్లోట్వేర్ కూడా ఉంటుంది వాటిని మీరు అని ఇన్స్టాల్ చేసుకోవాలి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవైది మీకు బాగానే ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఫైనల్గా ముప్పై వేల రూపాయలకి ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా నా వరకు అయితే మాత్రం ఆ ప్రైస్ కొద్దిగా ఎక్కువ అయింది అనిపిస్తుంది ఇరవై ఐదు వేల రూపాయలు ఆ రేంజ్కి అయితే మాత్రం దీనికి ఇన్స్టాల్ చేయొచ్చు మీరు ఒకవేళ మీరు ఇదే ఈ కర్వుడ్ డిస్ప్లే వాటర్ రెసిస్టెంట్ ఐపీ సిక్స్టీ ఎయిట్ కావాలి అనుకుంటే మీకు బడ్జెట్లో మోటోలో హెచ్ నియో దొరుకుతుంది ఇరవై రెండు వేల రూపాయలకి వస్తుంది అది సేమ్ కర్వుడ్ డిస్ప్లే అండ్ దానిలో కూడా మీకు ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది ప్రాసెసర్ సెవెన్ జీరో త్రీ జీరో అంటే డైమెన్సిటీ సో దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గుతుంది రెండు మీకు సూపర్ ఏది పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు రెండు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లోనే బీజేమే హ్యాండిల్ చేయాలో సో అది కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీకి కింద వస్తుంది ఒకవేళ మీద చూడాలనుకుంటే లేదు మీకు ఎంఐయలోనే కావాలనుకుంటే మాత్రం నాకైతే మాత్రం ఇది నచ్చింది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఆ ప్రైస్కి ఇరవై నాలుగు వేల రూపాయలకేమో వస్తుంది ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు లేదు నాకు ఇవన్నీ ఎన్న నేను అయినా కానీ నాకు రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఏ కావాలనుకుంటే తీసుకోవచ్చు అండ్ చెప్పా కదా ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ ఉన్నాయన్న ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ చాలా మంది అడుగుతారు పోకో ఎక్స్ సిక్స్ కూడా సేమ్ ఇదే తో వస్తుంది కదా సెవెన్ హెచ్ జన్ టూ ఇరవై వేల రూపాయలకి మరి ఇది ఎందుకంటే దానిలో కెమెరాస్ అంత బాగుండవు దీనిలో కెమెరా అయితే మీకు మెయిన్ కెమెరా బాగుంటుంది దాంతో కంపేర్ చేస్తే సో అందువల్ల మీకు ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది లేదు మీకు కెమెరా వద్దు సెవెన్ హెచ్ జన్ ప్రాసెసర్ కావాలి అనుకుంటే మాత్రం పోక్సిక్స్ కూడా మీకు కన్సిడర్ చేయొచ్చు సెవెన్ హెచ్ జన్ మీకు చాలా బాగుంది ప్రాసెసర్ ఇది కూడా మీకు స్మూత్ అండ్ ఎక్స్టీ హెచ్డీఆర్ఎస్టీ మాల్ట్రైస్ అన్ని గ్రాఫిక్స్లో బిజీ హ్యాండిల్ చేస్తుంది గేమింగ్ పరంగా ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో కెమెరా కావాలనుకుంటే అప్పుడు దీనికి ఎస్ట్రో జెన్ కెమెరా వద్దనుకోండి ఎక్స్ సిక్స్ లేదు గేమింగ్ ఆడతాం అనుకుంటే మాత్రం ఇది ఆ ప్రైస్లో ప్రజెంట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఎయిట్ త్రీ డబల్ జీరో అల్ట్రా ఇది మీకు ఈవెన్ నైంటీ ఫైవ్ ఫైవ్ ఒక బీజేమ్ హ్యాండిల్ చేస్తుంది ప్రెజెంట్ అయితే హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ ఆల్ట్రాస్ డీ ఆప్షన్స్ ఫ్యూచర్లో రావచ్చు ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే ఇది స్నాప్డ్రాగ్లో చెప్పాలంటే మీకు ఎయిట్ ప్లస్ జెన్ వన్ రేంజ్ ప్రాసెసర్ ఇది అంటే రెండు కంపారిజన్ చేస్తే దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి డబ్బులు మీ సో మీకు ఏ ఫోన్ నచ్చితే ఆ ఫోన్ అయితే మీరు తీసుకోండి అన్ని చెప్పాను మీకు దాని ప్రకారం మీ నిర్ణయం అయితే తీసుకోండి ఇది వీడియో అయితే వీడియో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి నెక్స్ట్ రాబోతున్న ఫోన్స్లో దేని రివ్యూ కావాలి కింద కామెంట్స్ చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్